భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉంది. అదే సమయంలో భారత్లో దేశవాళీ టోర్నీ దేవదర్ ట్రోఫీ జరుగుతుంది. వీటన్నిటి మధ్య టీమిండియాకు చెందిన ఓటగాడు భారత్ను వదిలి విదేశాలకు చేరుకున్నాడు. టీమిండియా నుంచి నిరంతరం రన్అట్ అవుతున్న ఈ ఆటగాడు ఇప్పుడు విదేశీ జట్టు కోసం ఆడబోతున్నాడు. ఈ ఆటగాడు తన దేశీయ జట్టును విడిచిపెట్టి కొత్త జట్టులో చేరాడు. త్వరలో బరిలోకి దిగినందుకు సిద్ధమయ్యాడు. టీమిండియాలో ఎప్పటి నుంచో అవకాశం కోసం ఎదురుచూస్తున్న డాషింగ్ బ్యాట్స్మెన్ పృథ్వీ షా ఓ పెద్ద అడుగు వేశాడు. కౌంటీ ఛాంపియన్షిప్లో ఆడేందుకు పృథ్వీ షా ఇంగ్లాండ్ చేరుకున్నాడు. 23 ఏళ్ల పృథ్వీ షా కౌంటింగ్లో నార్థాంప్టన్ జట్టుకు ఆడనున్నాడు. పృథ్వీ షా తన కౌంటీ జట్టుతో 4వ తేదీ నుంచి ఆడనున్నాడు. పృథ్వీ షా పుదుచ్చేరిలో జరుగుతున్న దేవదర్ ట్రోఫీ ఇంటర్నల్ జోన్ ఓడిఏ ఛాంపియన్షిప్లో ఆడుతున్నాడు. కానీ బీసీసీఐ నుంచి ఎన్ఓసీ పొందిన తర్వాత అతను ఇప్పుడు మళ్లీ కౌంటీ ఛాంపియన్షిప్ ఆడేందుకు చేరుకున్నాడు. అయితే పృథ్వీ షా ఇప్పటి వరకు టీమిండియా తరపున 5 టెస్ట్ మ్యాచ్లు, 6 వన్డే మ్యాచ్లు, 1 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. టెస్టుల్లో సెంచరీతో సహా 339 పరుగులు జోడించాడు. వన్డేల్లో 31.5 సగటుతో 189 పరుగులు చేశాడు. అతను చివరిసారిగా 2021లో టీమిండియా జెర్సీలో కనిపించాడు. ఆ తర్వాత జూలైలో శ్రీలంకతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్లో పాల్గొన్నాడు. దీన్ని బట్టి చూస్తే పృథ్వీ షా మళ్ళీ టీమిండియాలోకి రావడం కష్టంగానే కనిపిస్తుంది. దీని గురించి మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.